వచ్చిందని తెలిసి కూడా ఎంత ధైర్యంగా ఆనందంగా బావతో కలిసి గడుపుతుంది. వదిలేస్తే ఇది ఎప్పటికీ బావని వదిలెళ్ళదు. ఎప్పటికప్పుడు భయం కలిగించాలి, అక్కతో వాతలు పెట్టించాలి, అప్పుడే దడుచుకొని పారిపోతుంది. అక్కతో గడపాల్సిన బావ దీంతో కలిసి ఎంజాయ్ చేయడం ఏంటి? భవిష్యత్తును కావాలని ఇంకా దగ్గర చేసుకుంటుంది, దాన్ని అడ్డం పెట్టుకుని బావని వశం చేసుకుంటుంది. వీళ్ళని విడదీస్తే గాని అది వేరుగా వెళ్ళదు. చెప్తా, అది ఆకాశంలో బహుశా నేల మీద అయినా బంధం ఉంది కాబట్టే ఆనందం. తెగిపోతే ఏముంటుంది? బంధం ఉన్నా పక్కనే ఉన్నా కొందరికి ఆనందం దూరంగా ఉంటుందరణి. బంధంలో బలం ఉండాలి, నమ్మకం బలాన్ని ఇస్తుందరణి. నమ్మకం కలిగించటం బాధ్యత అని తెలుసుకోవాలి. నిందలకు విలువిస్తే, నిజాలను నమ్మితే, బాధ్యతలు వెక్కిరిస్తే. ఎవ్వరూ వెక్కిరించలేదు, ఎవరో నమ్మకం సన్నగిల్లేలా చేస్తున్నారు. ధైర్యంగా ఉండగలగలదరణి. వాళ్లు దూరం అవ్వాలిగా. అవుతారు, ఖచ్చితంగా అవుతారు. హే బులు 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 బులు, ఆ డాడీ మమ్మీ గాలిపటాన్ని కూడా పట్టేసుకో. దాని సంగతి కూడా తెలుస్తా ఉండు. తెంపు డాడీ తెంపు. ఏం చేస్తున్నావక్క? సరదాగా గేమ్ ఆడుతున్నాను. ఆడు, బాగా ఆడు. ఇప్పుడు సరదాగా ఆడుతూ కూర్చో, ఆ తర్వాత తీరిగ్గా ఏడుస్తూ కూర్చోవచ్చు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నిజం మాట్లాడుతున్నాను. ఇలాగే నువ్వు గేమ్ ఆడుతూ కూర్చుంటే ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నాను. సెల్తో సరదాగా నువ్వు గడుపుతున్నావు, నీ మొగుడుతో ఆ ధరణి సరదాగా షికార్లు కొడుతుంది. ఆటలు పాటలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అసలే అదంటే బావకి మోజెక్కువ. వాళ్ల మీద కన్నేసి ఉంచకుండా ఇలా సెల్లు కాలక్షేపం చేస్తూ కూర్చుంటే చచ్చి బతికొచ్చిన దానికి అర్థమే ఉండదు. నువ్వు బ్రతికి ప్రయోజనం ఉండదు, గ్యారెంటీకి మళ్ళీ చావాల్సి ఉంటుంది. ఏంటి, వాళ్ళు సరదాగా షికార్లు చేస్తున్నారా? అందుకే వాళ్ళ సరదాలు చూడలేకొచ్చి నీ దగ్గర వాగుతున్నాను, భరించలేకపోతున్నాను. భవిష్యత్తుతో కలిసి వాళ్ళిద్దరూ గాలిపటాలెగరేస్తున్నారు. వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. పిల్లదాన్ని ప్రేమ చేసి అది బావని ఉచ్చులోకి లాగుతుంది. ఇప్పుడు ఇలా అన్నా ఉండనిస్తున్నారు, రేపు పూర్తిగా అటైపోతే నీకు ఉద్వాసనే. ఆ తర్వాత ఎటమ్మా ఒంటరి దారి అని బ్యాక్గ్రౌండ్ సాంగ్ సెల్లో ఆన్ చేసుకుని నువ్వు ఏడుస్తూ నడవడమే. అది 10 జన్మలెత్తినా నన్ను బావకు దూరం చేయలేదు. సరే, నీకంత నమ్మకం ఉంటే ఆడుకో తల్లి, గేమ్స్ ఆడుకుంటూ కూర్చో. నువ్వు వాళ్ళ విషయం చెప్పాక ఇంకా ఎందుకు కూర్చుంటాని? బావకు పట్టిన దెయ్యం వదిలించి దానికి చెప్పాల్సిన బుద్ధి చెప్పొస్తాను. అక్క, బావకు పట్టిన దెయ్యం కాదు, దానికి పట్టిన దెయ్యం వదిలించు. అది మళ్ళీ బావ వంక చూడకుండా భవిష్యత్ దగ్గరికి రాకుండా చేస్తాను. చాలా దూరం వచ్చారే. ఇంట్లో గాలిపటాలు ఎగరేయలేం కదా. అవునవును, ఈ తైతక్కలు ఇళ్లల్లో కుదరవనే ఊరవతలకొచ్చారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ చేతులు బట్టి మాటలుంటాయి. ముందు కట్టుకున్న పెళ్ళాంతో మూతి ముడుచుకొనుంటూ
వెనకాల మూడేసుకున్న దాన్ని వెంటేసుకొచ్చావా? మగాడు ఆయనకి లేకపోతే నీకన్నా కాస్త ఉండొద్దా? ఇదేమన్నా సిటీ అనుకున్నావా? ఏ కార్నర్కో వెళ్తే తెలిసినోళ్ళు ఉండర్లే అనుకోవటానికి? ఇది విలేజ్, నేను ఆయన ఏంటో అందరికీ తెలుసు. ఎంత తెగబడినతనం కాకపోతే ఇలా వస్తారు? ఈ గంతులేంటి, ఈకైకలు, పక్కపక్కలు ఏంటి? మర్యాదగా మాట్లాడు. నేనేం పరాయిదాన్ని కాదు. నేను వారికి ఏమవుతానో ఊరందరికీ తెలుసు. కట్టుకున్న వాడితో వచ్చానే కానీ వాళ్ళతో కాలక్షేపానికి రాలేదు. వారు నిన్ను కాదంటున్నారు, అంతేగాని నన్ను కాదు. అవును, ఎందుకు కాదంటాడు? మాయ చేసి మోజులో పడేసిన దానివి కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేనుగా కావాలనుకున్నాను కానీ తనేమీ నా వెంట పడలేదు. అదే నువ్వు కావాలనుకున్నావు కాబట్టే కొంగున ముడేసుకొని తైతక్కలాడుతోంది. ఎదిరించి వెళ్ళి బతిమలాడించుకొని వచ్చింది కదా. వారు నెత్తిన ఎక్కి తొక్కటం, తమరు మోస్తూ ఆనందంగా ఊరేగటం, తెగబడిపోయాక చేసేదే ఉంటుంది. నేనేమి తెగబడలేదు. వారితో దొంగచాటుగా మాట్లాడాలని అనుకోలేదు. బహుశా గాలిపటాలు ఎగరేద్దామనంటే తీసుకొచ్చాము. అదొకటి దొరికింది. పిల్లల్ని అడ్డం పెట్టుకుని ప్రేమాయణాలు సాగించుకు. నాకేం తెలియదనుకోకు. ఆ వేళ నువ్వన్నా సర్దుకొని సవితిలో ఉందామనుకున్నా కుదరదు అని దానికి పెద్ద పెద్ద మాటలు, దీర్ఘాలు తీస్తూ మాట్లాడా. ఈవేళ ఆ పిల్ల గాలి పటాలని వంక చెప్పి ఇలా గట్లంట పుట్లంట పడ్డా. అయినా అది నా కూతురు, దాని సరదా సంతోషాలు నా బాధ్యత. కన్న తల్లిని నేను, నీకేంటి అవసరం? అది అడిగితే నేను చూసుకుంటాను. దాని విషయంలో నువ్వు కల్పించుకోవద్దు, కలగజేసుకోవద్దని నీకు ఇదివరకే చెప్పాను. ఎందుకు దాన్ని వెంటేసుకొచ్చావు? మంచి మనిషికి ఒక మాట చాలు అంటారు. మెల్లగా దాన్ని మంచి చేసుకుని నా నుంచి దూరం చేయాలనేగా. దాన్ని అడ్డం పెట్టుకుని ఈయన్ని సొంతం చేసుకోవాలనే దుర్బుద్ధే కదా. మమ్మీ, ధర్ణి అమ్మని నేనే గాలిపటం ఎగరేద్దామని అడిగా. అమ్మ తప్పేమీ లేదు. నువ్వు నోరు మూసుకోవే, నీకేం తెలుసు ఇవిడిగారు బుద్ధి. ఇదిగో, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. దాన్ని మాయ చేయాలని చూడకు, దాని విషయంలో తల దూర్చుకు. బహుశాను దత్త తీసుకున్నాను కాబట్టి నేనే తల్లిని. నేనుండగా నీ దత్తత ఏంటి? చెల్లుబాటు కాని మాటలు మాట్లాడకు. బహుశా గాలిపటాలు ఇంటి దగ్గర ఎగరేదు గాని పద. ఇందాకేగా ఇంటి దగ్గర ఎగరవు అన్నా. పాపం తను గాలిపటాలు ఎగరేయాలని చాలా ఆశపడింది. కాసేపు ఆడుకునివ్వు. ఆశ దాందో నీదో నాకు తెలుసులే కాని నువ్వులే. బహుశా నూరా. నువ్వు రా బావా, చెప్పేది నీకే రా. అమ్మా దుర్గా మాత, నా కూతురికి ఏ కష్టం రానీకు. చూసి తట్టుకోలేను, ఎలాగైనా దాని కష్టం తొలగించు. కావాలంటే నా ప్రాణం తీసుకో తల్లి.
ఏంటి ధరణి, ఏమైంది? చేతికా దెబ్బేంటి? చూసుకోకుండా వచ్చాను, ఎదురాయి తగిలింది, పడిపోయాను, గాయమైంది. చూసుకోకుండా వచ్చావు, బానే ఉంది. గాయమైన తర్వాత అయినా అర్థమైందా ఎవరేంటో? ఈ గాయానికి కారణం నేను చూశాను, కానీ ఆ గాయానికి మందేమిటో చెప్పమంటావా? భార్య పోయిందని ఆదిత్య నిన్ను చేసుకున్నాడు, నువ్వు చూసుకోకుండా వచ్చినా ఆ విషయంలో నీ పొరపాటు ఏమీ లేదు. నా కుటుంబానికి అన్యాయం చేశాడన్న కోపం నాకైతే ఉండొచ్చు, నీ విషయంలో అలాంటిది ఏం జరగలేదు. అతనికి గండం ఉందని కష్టపడి పూజలు చేశావు, చేయించావు, భర్తగా తనని దక్కించుకున్నావు. భవిష్య విషయంలోనే నీకు నాకు గొడవ వచ్చింది, కానీ ఇప్పుడు ఆ మంజుల వచ్చి నీ స్థానానికే ఎసరు పెట్టింది, నా కోరికకి అడ్డుపడింది. అది మన ఉమ్మడి శత్రువు, అది ఉంటే నువ్వు ఇమళ్ళేవు. నీ భర్త నీకు సొంతం కాడు. నిజంగా ఆవిడ మంజులే అయితే ఆ స్థానానికి నేను అడ్డుపట్టం లేదు, ఇమిడి ఉండాల్సిన అవసరం లేదు. ఆవిడ మంజులా కాదా అని తేలేదాకా ఓపిక పట్టాలి కదా. నువ్వు ఓపికతో ఉంటే ఇలా పడేస్తూనే ఉంటుంది, గాయం మీద గాయం చేస్తూనే ఉంటుంది, గాయాన్ని మాననివ్వదు. అవును, ఆదిత్య, దీప్తి, అది మంజులే అంటున్నారు కదా. అయినా నువ్వేం చేస్తావులే, దాని స్థానం దానికిచ్చేసి నువ్వు వెళ్ళిపోతావా? నిజమైతే చేయాల్సింది అదేగా. అది మంజుల కాదు, మంజుల చనిపోయిందని ప్రపంచానికి తెలుసు, అది నిరూపించే ప్రయత్నం చేయి. అవసరమైతే నేను కూడా నీకు సహాయం చేస్తాను. అది మంజుల కాదని నిరూపించి వెళ్ళగొడితే గాని ఆదిత్య నీవాడు కాడు. ఈ మాటలన్నీ ఆదిత్య మీద కోపంతో చెప్పటం లేదు. అసలు మంజులని మావాడు ఇష్టపడ్డాడనే విషయం నీకు తెలుసు కదా. వాడి తల్లిగా వాడి కోరికను సమర్థిస్తూ పోయిన మంజుల స్థానంలో వేరొకరిని చూడలేక నీకు సాయం చేద్దామనుకుంటున్నాను. నీ ఆదిత్యని నువ్వు దక్కించుకో. పడదోస్తే పడిపోయి కన్నీళ్లు పెట్టుకోవడం కాదు, గుండె గాయం కాకుండా చూసుకో. ప్రశ్నించు, అది మంజులో కాదో నిరూపించు. పెద్దదాన్ని, నా కూతుర్లాంటి దానివని నీ మీద జాలితో చెప్తున్నాను. వెళ్ళు. నిన్నెందుకు రెచ్చగొట్టానో తెలుసా ధరణి? అది మంజుల కాదని నువ్వు నిరూపిస్తే నీ వేలితోనే ఆదిత్య కన్ను పొడుస్తా. ఆ మంజుల చావుకు అతనే కారణమని 10 మందిలో నిలబెడతా. నా కొడుకు కనిపించకుండా పోవడానికి కారణం కూడా అతనేనని 10 మందిలో నిలబెడతా. అప్పుడు నువ్వు పుట్టింటికి నా మనవరాలు, నా ఇంటికి. ధరణి, ఏంటిది? ఏం లేదండి. ఇంకా దాచే ప్రయత్నం ఎందుకు చేస్తావు? నా వల్ల చాలా కష్టాలు అనుభవిస్తున్నావు, చివరికి నీ రక్తం కళ్ళ చూశారు, క్షమించను. ఆ రాక్షసుని అస్సలు క్షమించను. సారీ ధరణి. నమ్మమని దేవుడి ముందు మీకు మీరే శిక్ష వేసుకున్నారు, అంతకన్నా బాధ ఏం కాదులేండి. అయినా నమ్మకంతో ఉన్నాను, ఓపిక పట్టమన్నానని ఆగాను. నిజం తేలిందాకా భరించగలుగుతాను, బాధపడను. ఎప్పుడొకప్పుడు తొలగిపోతాయి అనుకుంటుంటే ఇంకా దట్టమైన మేఘాలు కమ్ముకుంటున్నాయి. వర్షం కురిసే ముందు మేఘాలు అలాగే తయారవుతాయి, ఉరుములు మెరుస్తాయి, పిడుగులు రాల్చుతాయి, తర్వాత నీరయ్యి కరిగిపోతాయి.
ఒరిమికి తలుంచి భూమాత పాదాల దగ్గరికి చేరుతాయి, మోకరిల్లుతాయి, ఇంకిపోతాయి. ధరణి నవ్వుతుంది, పచ్చని పచ్చిక పరిచి ఆనందపడుతుంది. ఈ ధరణికి ఆనందం దక్కబోతుందేమో, అందుకే కారు మబ్బులు కమ్ముతున్నాయి. బాధను కూడా ఇంత ఈజీగా స్వీకరిస్తున్నా నేను చూస్తుంటే గర్వంగా ఉంది ధరణి. నా భార్య అయినందుకు గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడే వస్తాను. ధరణి ఇలా కూర్చో, కూర్చో. ఏవి సీను, ఏవి సీను! నా జన్మ ధన్యమైపోయింది బావా. పని మనిషి పట్ల ఎంత దయ, ఎంత జాలి, ఎంత కరుణ, ఎంత ప్రేమ, ఏవి ఓదార్పు! సుతారంగా పట్టుకుని తైలం రాస్తున్నావా రాజు? ప్రజల యోగక్షేమాలు చూడాలి అనటం విన్నాను, కానీ యజమాని పని మనిషిని ప్రేమించాలి అని ఎక్కడా చదవలేదు, విన్నట్టు కూడా గుర్తులేదు. నీ మానవత్వానికి శిరస్సు వంచి పాదాభివందనం చెయ్యాలనిపిస్తోంది, కానీ పెళ్ళాన్ని పెళ్ళాం కాదంటూ పని మనిషిని పట్టుకొని తిరిగే నీలాంటి వాళ్లకు నమస్కారం చేయడమే పాపం. ఇంకా పాదాభివందనం ఎందుకని ఆగాల్సి వస్తుంది. అరిగిపోయిన రికార్డులో పాడిందే పాడే నేను చూస్తుంటే తీక పిసికి చంపేయాలనిపిస్తుంది. నువ్వు నా భార్యవని నిరూపించుకునేదాకా ఇంటి పని మనిషిగానే ఉండు. ఎందుకండి, విలువ తక్కువ వాళ్ళతో మాట్లాడి మీ విలువ తగ్గించుకుంటారు. వాళ్ళు చెప్తే వినే రకాలు కారు. ఏంటి, మేం విలువ తక్కువ వాళ్ళమా? కనకప్ప సింహాసనం మీద కూర్చున్నంత మాత్రానా నీ విలువ పెరిగింది అనుకుంటున్నావా? ఎక్కడున్నా దాసి దాసియే. మళ్ళీ ఆ కోతకొస్తే పళ్ళు రాలతాయి. గంగవేషం కట్టినంత మాత్రాన నువ్వు తొరసానివైపోవు. రాక్షసత్వం ఉన్నవాళ్ళు రాజవంశంలో పుట్టినా రాణి అనిపించుకోరు, గయ్యాళ్ళనే అంటారు. ఆహా, తాను మునిగింది గంగ, తాను మెచ్చింది రంభ అంటారు. అలాగే ఉంది, వాకిట్లో ఉండాల్సిన వాళ్ళని నెత్తిని తెచ్చిపెట్టుకుంటున్నావు. పెరట్లో ఉన్న తులసి మొక్క తులసి మొక్కే. తులసి వనంలో ఉన్నంత మాత్రాన గంజాయి తులసి అయిపోదు. గంజాయి వనంలో ఉండే వాళ్ళకి తులసి విలువ తెలీదు. మంజులని మంజులని అంటున్నావు, ఇంత కఠినతో నేను మంజుల్లో ఎప్పుడూ చూడలేదు. నీ ప్రవర్తన నువ్వు మంజులవి కాదు అని చెప్తుంది. మీ ముందు నిలబడాలంటే నా అసహ్యం వేస్తుంది. ఆడది ఏ పోరైనా భరిస్తుంది, కానీ సవితి పొరు సహించదు. కారుణ్య మూర్తులైనా కాళిక అవతారం ఎత్తుతారు. ఇదిగో ఈ మాటే అనొద్దు అన్నారు. అయినా మంజులనని ప్రూవ్ చేసుకుంటాను అన్నావుగా, ప్రూవ్ చేసుకో, నేను తప్పుకుంటా. నువ్వు కాదని ప్రూవ్ చేస్తానన్నావుగా, చెయ్యి, లేకపోతే నువ్వే తప్పుకోవచ్చుగా. టైం రావాలి. అదే కదా, నేను అందుకే ఆగాను. ఈ జన్మకి ప్రూవ్ చేసుకోలేవని చెప్పింది కదా, నీకు టైం దగ్గర పడింది, అందుకే ధరణి మీద చేయి చేసుకున్నావు. రక్తం కళ్ళ చూశారు, మీ పాపం పండే వాళ్ళ దగ్గర పడింది, చూస్తూ ఉండండి. చూడు, నేను మంజులని అని నువ్వు నమ్మడానికి, భార్య అని నేనే అన్న నమ్మకం కలగటానికి శాంపిల్గా మా బావకున్న అలవాటు ఒకటి చెప్తాను.